మార్గశిర లక్ష్మీవారం కథ ఒక ఊర్లోనే ఒక బ్రాహ్మణ బాలిక ఉందనమాట ఆమె మట్టితో బొమ్మలు చేసుకొని ఆడుకుంటూ ఉంటుంది ఏమో ఆమెకి ఒక బెల్లం ఒక రోజు పెట్టి పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తుంటూ ఉండుంటుంది ఈ అమ్మాయి ఏంటంటే ఓ రోజు బయట దాని తల్లి ధాన్యం ఎండపోస్తే బొమ్మలు అమ్మేవాళ్ళు వస్తారనమాట బొమ్మలు అమ్మే వేసి ఒక చారెడ్డి ధాన్యం తీసుకెళ్ళి పూర్వం ఇచ్చి ధాన్యానికి బొమ్మలు ఇచ్చారు బొమ్మ కొనుక్కుంది చక్కగా అమ్మవారి ప్రతిమ కొనుక్కుంది కొనుక్కొని మూలన పెట్టి కింద ధాన్యం వేసి పైన బొమ్మను పెట్టి చక్కగా రోజూ పూజ చేసుకుంటూను ఆ తల్లి ఇచ్చిన బా సవి తల్లి ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుకుంటూ ఉండేది అమలు ఆ బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుంటే ఈ ధాన్యం పెట్టి కొండని చూసి సవితల్లి చీపుతో కొడుతుంది అనమాట అది కొట్టేసరికల్లానేమో పాపం బాధపడుతును తల్లికి తెలియకుండా రహస్యంగా ఆవిడ ఇంకెప్పుడు తల్లి కళ్ళ పడకుండా ఆ పూజ అన్నీ చేసుకుంటూ ఆ బెల్లం నైవేద్యం కొన్నాళ్ళేసినా ఆమెకు పెళ్ళి వయసు వస్తుంది పెళ్ళి అయింది పెళ్ళి అయిపోయేసరికి అలా వెళ్ళిపోతూ నేను వెళ్ళిపోయిన అమ్మ తల్లి పెన్ తల్లి ఇవన్నీ చూస్తుంది ఎందుకు వచ్చిందని ఆ బొమ్మని ధాన్యాన్ని ఎక్కడున్న మట్టితో సహా అన్నీ ఊర్చి పట్టుకొని కొంగులో కట్టుకొని వెళ్ళిపోతుంది అత్తవారింటికి అప్పటిదాకా పుట్టింటి వారు ఎలాంటి అంటే బంగారు తోగుయ్యాలో తల్లి ఊగుతూను సోల్ అంత పని పని చేయించుకుంటూ అలా ఉండేది ఇప్పుడు అత్తవారింట్లోనో సామాన్యంగా ఉండేవారు కానీ అత్తవారింటికేమో సకల సంపదలు వచ్చేసాయి అష్టైశ్వర్యాలు వచ్చాయి పుట్టింట్లోనేమో గర్భ దారిద్రం వచ్చింది ఈమె ఇవన్నీ ఊడ్చి పట్టుకెళ్ళిపోగానే అప్పుడు ఓ రోజు తెలుసుకొని తమ్ముడిని రమ్మని కబురు చేసింది తమ్ముడు వచ్చాడు తమ్ముడు వస్తేనేమో తమ్ముడు ఎలా ఉంది ఇంటి పరిస్థితి ఇలా ఉందంటే అయ్యో అని చెప్పి ఒక చేతికర్ర ఇదివరకు బొంగు కర్రలు అని ఉండేవారు అందులోనే అన్నీ దొలిపించి అందులో వరాలు వజ్ర వరహాలు వజ్రాలు అన్నీ పోసి చక్కగాను కట్టి తమ్ముడికి ఇచ్చి దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అమ్మకేయను పూర్వం ఏంటి నడుచుకునే కదా ప్రయాణాలు చేయడం బస్సులు కార్లు బండ్లు ఏమీ లేవు అబ్బాయి వెళుతూ వెళుతూ మధ్యలో తోలో చెరువు కనిపిస్తే కాలకుర్చాలు తీర్చుకుందామని దాన్ని తీసుకెళ్తూను ఒక చెట్టుకు చేరవేసి కాలకుచాలు తీర్చుకుంటున్నాడు అంతలో ఆ తోను పోతున్న వారు ఎవరో చూశారు ఈ కర్ర ఏదో ఉంది ఇక్కడ పట్టుకుపోతామని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఆ అబ్బాయి వచ్చాడు బయటకు వచ్చి ఆ కర్రని ఎంత వెతికినా దొరకలేదు చేసేది ఇంకేమీ లేదనుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ కొన్నాళ్ళకి తమ్ము తమ్ముడు కౌరంపి ఇంటికి తీ పిలిపించింది ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పటి వల్లే దరిద్రపూరితమే ఉందని అని తెలిపాడు అది విచారించి ఒక చెప్పులు జోడు నిండా వరాలు పోసి వజ్రాలు పోసి వైఢూర్యాలు పోసి అన్నీ చేసి ఆ గడ్డి కప్పి ఈ ద చెప్పులు జట్టుని తండ్రికి ఇయ్యంటది అదని వాటిని తీసుకెళ్తుంటే మళ్ళీ మామూలే దాహం వేసింది చెరువు గట్టనది పెట్టాడు చెరువు గట్ట నీటిలో పెట్టి నీటిలో దిగి మంచి నీళ్ళు తాగి కాలు తీసుకొని మళ్ళీ బయటకు అటు నుంచి ఒక్కొక్క వెళ్తూ ఆ చెప్పులు చోటు తీసుకుని వాసన పసిగట్టి పట్టుకొని వెళ్ళిపోయింది ఎవనేమనుకుంటాడు ఇవి మామూలు చెప్పులే కదా అనుకుంటాడు కానీ తెలియదు కదా సరే గట్టు విప్పులేవు మళ్ళీ వెదికి వెదికి ఎక్కడా అది కనిపించకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ కొన్నాళ్ళకి తమ్ముని పిలిపించింది పరిస్థితి అనేది ఆ జోళ్ళిపోయని చెప్తే అక్కడ ఓపగించుకుందని భయపడి చెప్పకుండా ఆ సంగతి చెప్ప ఏమి చెప్పకుండా ఇంటి పరిస్థితి ఎప్పటిలాగే ఉందండి అది విని అయ్యో అని అయ్యో ఏంటి వీళ్ళకి ఇలాగా అంటే ఇది అంటట్లేదు ముట్టిది ముట్టట్లేదు ఎన్ని ఇచ్చినా వీళ్ళకి ఇలాగే ఉంటుందని చెప్పి మళ్ళీ ఒక గుమ్మడికాయ తెప్పించి ఆ గుమ్మడికాయ నేను దొల్చి అందులో వరాలు వరహాలు వజ్రాలు అన్నీ పోసి జాగ్రత్తగా తీసుకెళ్ళి తల్లికి అంటాడు అంటుంది విడ సరే వెళుతూ వెళ్తూ ఏం చేస్తాడు మళ్ళీ మమ్మల్ని నీటిలో దిగాడు ఆ గుమ్మడు నీటి వడ్డీ చెరువు ఒడ్డీ నమ్మది పెట్టాడు అక్కడ గుమ్మడికాయ ఉంటే కోమట తను చూశాడు అది తీసుకొని వెళ్ళిపోయాడు మా బ్రాహ్మణ వాళ్ళు అయ్యో చెరువుగొట్టి మీద గుమ్మడికాయ మీద ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలం వేసరికి వెళ్ళాను మళ్ళీ పిలిపించింది మళ్ళీ పిలిపించి ఎలా ఉంది ఇంటి పరిస్థితి ఇంటి పరిస్థితి ఎప్పటి వల్ల దరిద్రపూర్తిగా ఉంది ఒక బా అంటాను అయ్యో ఏంటి వీళ్ళకి ఇన్ని చేసినా అంటే అంటట్లేదు ముట్టేది ముట్టట్లేదు దేవుడు ఇందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఒక పాత బొంతలు తీసి వాటిని మళ్ళీ అన్నీ పోసి చక్కగా కుట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి తల్లికి ఈసారేనా అయ్యి అని చెప్పి గట్టిగా చెప్తుంది అనమాట సరే అని చెప్పి అతను వెళుతూ వెళ్తూ చెరువు గటకెళ్ళినా కూడా ఆ బొంతలే కదా నెత్తి మీద పెట్టుకున్నాడు అలాగే దిగాడు అన్నీ చేసుకున్నాడు ఇంటికి వెళ్ళి బొంతలిచ్చాడు తల్లికిచ్చాడు తల్లికిస్తే తల్లి అంటుంది అయ్యో అంత ఐశ్వర్యం ఉండి కూడా కూతురు చూడు పాత బొంతలిచ్చి పంపించింది నాకు అనుకొని బాధపడుతూ ఇంట్లో పెట్టుకుంటూ మరి ఏం చేస్తాను ఇలా కొన్ని రోజులు వేసేలాను అప్పుడు పార్వతీ పరమేశ్వరులు చూసి అమ్మో వీళ్ళకి అంటేది అంటిపోతుంది ముట్టేది ముట్టిపోతుంది ఈ పా కూతురు డబ్బులు పంపించిందని చెప్పి వాళ్ళు మారు వేషం జంగం వాళ్ళ వేషంలో వేసుకొని వచ్చి బొంతలు పాత బొంతలు తీసుకొని కొత్త కొత్త బొంతలు ఇస్తాము పాత బొంతలు తీసుకొని కొత్త బొంతలు ఇస్తాము అంటూ అరుస్తూ ఉంటారు అది చూసి నా కూతురికన్నా కన్నా ఏమో పాత బొంతలు తీసుకుని కొత్త బొంతలు ఇస్తామన్నారు తీసి పాత బొంతలు ఇచ్చి కొత్త బొంతలు అలాగే ఆవిడ లక్ష్మీదేవ ఆవిడకి అంటకుండా ముట్టకుండా పార్తీ పరమేశ్వరంలో తీసుకొని వెళ్ళిపోతారు సరే ఇలాగే అవుతుందని చెప్పి తను ఏం చేస్తున్నా ఓ రోజు ఎలా ఉన్నారో పుట్టింటి వాళ్ళు చూసి వద్దామని చెప్పి వెళ్తుంది వెళ్ళేసే వాళ్ళు అలాగే ఉంటారు అయ్యో అమ్మ చేత మార్గశలక్ష్మి నో చేస్తే దరిద్రం తీరుతుంది అనుకొని నోవు నోచుకుందాం అనుకొని తల్లిని తండ్రిని తీసుకుని ఇంటికి వస్తుంది తల్లిదండ్రులు తీసుకొచ్చి ఒకనాడ తల్లితో ఉంటుంది అమ్మా ఇవాళ్ళ మార్గశిరలక్ష్మి మనం నో చేసుకుందాం ఎంగిలి పడవద్దంటే అలాగే అని చెప్పి పిల్లలకి చలిది అన్నం పెడుతూను తను కూడా మర్చిపోయి ముద్ద నోట వేసేసుకుంది ఇన్నాడు కరువులో ఉంది కదా పాపం ముద్ద నోట వేసేసుకుంది అందులో కుమార్తె వచ్చి స్నానం చేయమంది చేయమంటేనేమో తల్లి అమ్మ పిల్లలకి చలిదన్నం పెడుతూ మర్చిపోయి నోట్లో ముద్ద వేసేసుకున్నానమ్మా అంటుంది అయ్యో అనుకోని చెయ్యింది అయ్యో వీరికి భాగ్యం కూడా చాలా కష్టం అనుకొని తాను మాత్రం నోచు నువ్వు నోచుకుంది రెండవ లక్ష్యం వారం వచ్చింది అప్పుడు ఆ తల్లిని నోట్లో ఏమీ వేసుకోకుండా నోవు నోచుకోవాలని గట్టిగా చెప్పింది సరేనా ఒప్పుకుంది ఒప్పుకొని పిల్లలకి తలంటిదామని తల నీళ్ళు వాళ్ళకి నీళ్లు నూనె రాస్తాను నూనె గిన్నెలో నూనె మిగిలిపోయింది కానీ తను కూడా తలకి రాసేసుకుంది మళ్ళీ కోతురు వచ్చేసి రామ్మ నవ్వు చేసుకుందాం పూజ చేసుకుందాం అంటే అయ్యో మర్చిపోయి తలకి నూనె రాసేసుకున్నాను సంగతి చెప్పింది అయ్యో ఈ వారం కూడా వృధా అయిపోయింది అనుకొని ఆమె మాత్రమే నువ్వు నోచుకుందాం తర్వాత ఏమని మూడో లక్ష్మి వచ్చింది మూడో లక్ష్మి వారం వస్తే అమ్మ ఈ వారమే జాగ్రత్తగా నోవు నోచుకొని గట్టిగా చెప్పింది ఆ సరే అలాగేనమ్మా ఈ వారం జా చాలా జాగ్రత్తగా ఉండి నోవు చేసుకుంటానంటుంది కానీ పిల్లలు తలదువుతూ తాను కూడా తలదువ్వు వేసుకుంటుంది కుమార్తె వచ్చి స్నానం చేయమంటేనేమో అయ్యో మర్చిపోయి తలదువ్వు అంటుంది అయ్యో ఇది విని దరిద్రని బాగు చేయడం మానవులకు ఎవ్వరికీ సాధ్యం కాదనుకొని ఆ అమ్మాయి మాత్రమే నోవు చేసుకుంది పొద్దు రోజుల్లో నాలుగో లక్షం వరకు ఆవారమైన వారమైన ఆ తల్లి చేత నూనె ఊపించాలి పట్టుదలతోటి ఆమె తల్లిని గోతులో కూర్చుంటు పెట్టి పైన బల్లను మూత వేసింది ఎక్కడున్న పిల్లలు అమ్మమ్మ గోతులో ఉంది అమ్మమ్మ గోతిలో ఉంది అంటును అరటిపళ్ళు వేలగపళ్ళు రేగి పళ్ళు సగం సగం తిని అన్ని తొక్కలు అందులో వేస్తుంటారు అందులో ఉన్న తల్లి దురదృష్టవాలి ఆ తొక్కలన్నీ తిండిసింది అందులో అయ్యో అయ్యో వీళ్ళ కన్ను మిన్ను కానక ఉన్నారు ఇంత డబ్బు ఉందని ఇలాగ అయిపోతున్నారు వీళ్ళు అయ్యో మనకి మన మా పిల్లలకి ఏమో తినలేక బాధపడుతున్నామని చెప్పి పాపం అందులో ఉన్న తొక్కలకు తొక్కలు అన్నీ తినేస్తుంది అనమాట ఇంతలో కూతురు వచ్చి పైన మూత తీసి రా పూజ చేసుకుందాం అంటే అమ్మ మీరు నీ పిల్లలు సగం సగం అన్ని తిని పడేశారమ్మా అందుకని అవన్నీ నేను తినేసాను అంటే అయ్యో వీళ్ళకి భాగ్యం అవ్వటం చాలా కష్టం లక్ష్మీదేవిగా అంటేది అంటనివ్వట్లేదు ముట్టేది ముట్టనివ్వట్లేదు అనిసుకుంటుంది అనేసుకొని తాను మాత్రమే పూజ చేసుకుంటుంది ఐదో వారం ఉత్సరికలు ఏం చేస్తుంది తల్లి చెంగు తన చెంగు ముడికట్టుకొని ఇల్లంతా తిప్పుతూ తల్లిని తనతో పాటు అన్నిటికీ తిప్పుతూ పనంతా చేసుకొని స్నానం చేసి పిండి వంటలు వండి తల్లికి కూడా స్నానం చేయించి మహాలక్ష్మి పూజ చేసుకుంటుంది ఈవి నైవేద్యం పెట్టినప్పుడు ఏమో లక్ష్మీదేవి స్వీకరిస్తుంది తల్లి పెట్టినప్పుడు స్వీకరించదు అప్పుడు అడుగుతుందంట నా తల్లి లక్ష్మీదేవి చాలా అన్ని విధాలా ప్రార్థించి ఏమిటి తల్లి మా పుట్టింటికి ఇలాగ చేస్తున్నామంటే అప్పుడు చెప్తుంది చిన్నప్పుడు నీ తల్లి నేను చీపురు పుచ్చుకొని కొట్టింది అలాగా అందుకు నేను ఇలా చేస్తున్నాను నువ్వు కూడా నీ తల్లిని అలా చేసి మళ్ళీ తీసుకొచ్చి స్నానం చేయించి నైవేద్యాలని వండి పెట్టు అని చెప్తుంది అప్పుడు తల్లిని అలా చేసి ఇంటికి తీసుకొచ్చి పుట్టిన వారం పొలకం మళ్ళీ వారం పరమన్నం మూడో వారం అట్లు నాలుగో వారం గార్లు ఐదో వారం బూర్లు పుష్ప ఐదో వారం వస్తే అప్పాలు చేస్తాము పుష్యమాసం వారం బూర్లు పుష్యమాసం వారం తప్పకుండా చెయ్యాలి మానకుండా పుష్యమాసం వారం పుట్టింటి వారి కోసం చెయ్యాలన్నమాట ఇది ఫ్రెండ్స్ కదా ఓకేనా